హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెలిగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ప్రధాని మోడీ జీ మోడ్ ఇన్ ఇండియా అనే వాదం మాట్లాడారు. అమెరికన్ అనువర్తనం వాట్సాప్ను ఉపయోగించకుండా టెలిగ్రామ్ను భారతీయ అనువర్తనాన్ని ఉపయోగించడం ప్రారంభించండి. ఇది మొదటి భారతీయ సోషల్ మీడియా అనువర్తనం. దీని గురించి ఆలోచించండి. చైనీయులు కూడా వాట్సాప్ను తిరస్కరించారు మరియు మేడ్ ఇన్ చైనా వీచాట్ను స్వీకరించారు. మేము ఎప్పుడు ప్రారంభించబోతున్నాం అని వాళ్ళు ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక సంవత్సరం వాట్సాప్ వాడండి మరియు ఆపండి. దీని ఒక సంవత్సరం ఖర్చు 56 రూపాయలు. భారతదేశంలో 20 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. మేము వాట్సాప్ ఉపయోగిస్తే 20 కోట్లు x 56 రూపాయలు =1,120 కోట్ల రూపాయలు భారతదేశం వెలుపల వెళ్తాయి. అవగాహన కల్పించడానికి దయచేసి ఈ మెసేజ్ అందరికీ పంపించండి మరియు టెలిగ్రామ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం టెలిగ్రామ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, ఎలా వాడాలో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్దాం. వెళ్ళి ఇలా టెలిగ్రామ్ అని టైప్ చేద్దాం. టైప్ చేస్తే ఇలా వస్తుంది. టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఇలా ఇన్స్టాల్ అవుతుంది. టెలిగ్రామ్ వాడడం వల్ల చాలా మంచిది. అదే వాట్సాప్ వాడితే ఇందాక చెప్పాను కదా ఎంత నష్టం వస్తుందో, అదే టెలిగ్రామ్ వాడితే ఆ మనీ మనకే ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయ్యింది. మనం ఇప్పుడు అది ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. కిందనే షార్ట్ మెసేజ్ అని వస్తుంది, అక్కడికి ఓకే చేద్దాం. ఓకే చేస్తే మన ఫోన్ నెంబర్ అడుగుతుంది. అక్కడ ఫోన్ నెంబర్ టైప్ చేసి తర్వాత కిందని క్లిక్ అని ఉంటుంది, దాన్ని ఓకే చేద్దాం. ఓకే చేస్తే ఇలా వస్తుంది. అక్కడ ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కిందని ఓకే అని ఉంటుంది, దాన్ని ఓకే చేద్దాం. ఓకే చేస్తే ఇలా వస్తుంది. చూడండి చూడండి, పైన టెలిగ్రామ్ పక్కని 3 డాట్స్ ఉంటాయి, అక్కడ ఓకే చేస్తే ఇలా వస్తుంది. ఓకే ఫైన్, చూడండి న్యూ గ్రూప్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది న్యూ గ్రూప్. తర్వాత న్యూ సీక్రెట్ చాట్ ఇలా వస్తుంది. సీక్రెట్గా అంటే మన ఫ్రెండ్స్తో నేను సీక్రెట్ చాటింగ్ చేసుకోవచ్చు. తర్వాత న్యూ ఛానల్, తర్వాత కాంటాక్ట్స్, కాల్స్, మెసేజెస్. తర్వాత కిందని వచ్చేసి సెట్టింగ్స్. సెట్టింగ్లోకి వెళ్తే అందులో పైన కెమెరా ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మనకు ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ వచ్చింది కదా టేక్ ఫోటో గ్యాలరీ, గ్యాలరీ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఫొటోస్. మనం ఏ ఫోటో అయినా మనకు నచ్చిన ఫోటోని అక్కడ పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక ఫోటో పెట్టుకుందాం. ఓకే, ఆ ఫోటో దగ్గర క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఆ ఫోటోని మంచి సెంటర్లో తీసుకొచ్చి మంచిగా పెట్టి అక్కడ కిందని రైట్ గుర్తుందా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. చూడండి ఫోటో వెంటనే చేంజ్ అయ్యింది. ఈ విధంగా చేయవచ్చు. ఇక్కడ కిందని చూడండి, నోటిఫికేషన్స్ అండ్ సౌండ్స్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, డేటా అండ్ స్టోరేజ్, షార్ట్ సెట్టింగ్స్, లాంగ్వేజ్ హెల్ప్, ఇలాగా ఇవన్నీ ఉంటాయి కిందని. ఈ విధంగా చూసుకోవచ్చు. చూడండి పైన ఇంకటరా ఉంది కదా, దానిపైన క్లిక్ చేద్దాం. చూస్తే ఇలాగా ఫస్ట్లో గ్యాలరీ ఉంటుంది, దానిలోకి చేస్తే ఇలాగ ఫొటోస్ వస్తాయి. గ్యాలరీలో ఏమేమి ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ మొత్తం అన్ని ఇలా చూపిస్తుంది, ఇలా చూసుకోవచ్చు. ఓకే, తర్వాత ఫైల్ ఉంది, తర్వాత లొకేషన్ ఉంది. చూడండి లొకేషన్, మన ఫ్రెండ్స్కి మనం ఎక్కడున్నామో వాళ్ళకి మన లొకేషన్ పంపించవచ్చు ఈ విధంగా. ఓకే, తర్వాత వచ్చేసి ఫోన్ నెంబర్స్ ఉంటాయి, దాన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు మన ఫ్రెండ్స్కి ఎవరికైనా
ఫోన్ నెంబర్ వేరే ఒక ఫోన్ నెంబర్ కావాలన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఒక ఫోన్ నెంబర్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు ఇలా చూపిస్తున్నప్పుడు కిందని ఓకే అని ఉంటుంది, దానిపైన ఓకే చేయాలి. అప్పుడు వాళ్ళకి మనం ఫోన్ నెంబర్ పంపించవచ్చు ఈ విధంగా. తర్వాత చూద్దాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఒకరి దాంట్లోకి వెళ్దాము, వాళ్ళు ఆ వాయిస్ రికార్డింగ్ పంపిస్తారు కదా, ఆ వాయిస్ రికార్డింగ్ని ఇంకొకరికి పంపాలనుకుంటే ఆ వాయిస్ రికార్డింగ్ ఏదైతే పంపాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయాలి. ఓకే చేస్తే అప్పుడు మనం ఎవరికి పంపాలనుకుంటున్నాం వాళ్ళకి చూసుకొని వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఈ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ రైట్ గుర్తుంటుంది, అక్కడ క్లిక్ చేస్తే వాళ్ళకి ఇలా వెళ్తుంది. ఓకేనా, ఈ విధంగా చేయొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి మన ఫొటోస్ ఎలా షేర్ చేయాలి అంటే మన దగ్గర క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు మనం ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి వెళ్ళి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, కింద రైట్ గుర్తుంటుంది, అక్కడ ఓకే చేయాలి. అప్పుడు అలా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సేమ్ వాట్సాప్లో కూడా ఇలానే ఉంటుంది, దానికి దీనికి ఏమీ తేడా లేదు. తర్వాత చూడండి, ఇందులో మనం ఆడియో రికార్డింగ్ చేయొచ్చు వాట్సాప్లోనే. తర్వాత వీడియో రికార్డర్ ఉన్నది, దాని వీడియో మనం కింద క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ అవుతుంది. ఈ విధంగా చూడండి, అది మన ఫ్రెండ్స్కి పంపించవచ్చు. తర్వాత పైన చూడండి, అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేస్తే క్లియర్ హిస్టరీ అని వస్తుంది. అక్కడ ఓకే చేస్తే అప్పుడు డిలీట్ అని చూపిస్తుంది. అప్పుడు అక్కడ ఓకే చేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది, హిస్టరీ ఏమీ ఉండదు. ఇప్పుడు వచ్చేసి మనం మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. తెలుగు అని తెలుగు మూవీ అని టైప్ చేద్దాం. అప్పుడు తెలుగు మూవీ టైప్ చేస్తే అక్కడ వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు అది ఎంత MBలో కావాలో అని మనం చూసుకొని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎంత MB అని మనకు కావాలని అనిపిస్తే ఎంత MBలోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అయిన ఒక గుర్తుంది కదా, అక్కడికి వెళ్ళాక డౌన్లోడ్ అయిన గుర్తుంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. చేస్తే అలా రౌండ్ తిరిగేది అనమాట, ఆ రౌండ్ తిరిగేది మొత్తం వైట్ కలర్లో వస్తే అప్పుడు పూర్తిగా డౌన్లోడ్ అయిపోయినట్టు అనమాట. అలా డౌన్లోడ్ అయితే మొత్తం అలా అవుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మన మూవీ డౌన్లోడ్ అయిపోతుంది కదా, డౌన్లోడ్ అయిపోయినాక మెమరీ కార్డులోకి వెళ్ళాలి. మెమరీ కార్డులో టెలిగ్రామ్ అని ఉంటుంది, టెలిగ్రామ్లో మనం ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నామో అవన్నీ ఆ ఫైల్స్ అందులో ఉంటాయి. ఇప్పుడు మనం ఏ మూవీ డౌన్లోడ్ చేసుకున్నామో అందులోకి వెళ్ళి చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.